ఉత్తరకాశీలోని సిల్ క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కూలీలను నేడు బయటకు తీసుకొచ్చేందుకు అలుపెరగని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికన్ అగర యంత్రంతో చేపట్టిన పనులు ఏకధాటిగా సాగుతున్నాయి. ఎట్టకేలకు సహాయక బృందాలు వారికి అత్యంత చేరువకు చేరగలిగాయి. 800 మిల్లీమీటర్ల వ్యాసార్థం కలిగిన స్టీల్ పైపులను భూమికి సమాంతరంగా 45 మీటర్ల వరకు లోపలికి ప్రవేశపెట్టారు. ఈ పైపులు మరో 12 మీటర్ల లోపలికి పంపగలిగితే వీటి ద్వారా కూలీలను బయటకు తీసుకురావచ్చు. సొరంగ మధ్యలో 11 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలు మధ్యలో ఎలాంటి అవాంతరాలు రాకుంటే గురువారమే బయటకు రావచ్చనే ఆశిస్తున్నారు. శిథిలాలను పిండి చేస్తూ నిరంతరాయంగా పనులు కొనసాగిస్తున్న దళాలు టన్నెల్ 2 వైపు నుండి తవ్వకాలు మొదలుపెట్టారు. అటువైపు నుండి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టినప్పటికీ ముందు జాగ్రత్తగా 2 పైపుల నుండి తవ్వకాలు జరుపుతున్నారు. కూలీలకు ఆహారం, ఔషధాలు, పానీయాల కోసం గొట్టం ఏర్పాటు చేసి అందిస్తున్నారు. మైక్రోఫోన్, స్పీకర్ను కూడా ఈ గొట్టం ద్వారా కూలీల వద్దకు చేర్చడంతో వారితో స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. కూలీల దుస్తులు, పేస్టులు, సబ్బులు కూడా బుధవారం పంపించారు. ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ సీఎం పుష్పర్ సింగ్ దామితో ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు. కొండ పైభాగం నుండి నిట్టనిలువుగా తవ్వకానికి ఏర్పాట్లు చేశారు. 15 మంది వైద్యులతో పాటు అంబులెన్స్లు సొరంగం బయట అందుబాటులో ఉంచారు. కంట్రోల్ రూమ్లో 8 పడకల ఆసుపత్రిని ఏర్పరిచారు. హెలికాప్టర్ రప్పిస్తున్నారు. అవసరాన్ని బట్టి కూలీలను ఆసుపత్రికి తరలించడానికి దగ్గరలోనే 41 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ పై కూలీలంతా ఈ రోజే బయటకు రావాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.